हेलो फ्रेंड्स, वेलकम टू गीता लॉक्स। ईरोज नेनु मी मुंदुकि ओक स्वीट रेसिपी तो वच्चानु। अदेंटंटे बॉम्बे हल्वा एला चेयालो चूद्दाम रंडि। ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో హాఫ్ కప్పు కార్న్ ఫ్లోర్ తీసుకోండి. దీనిని ఇప్పుడు ఒక కప్పు వాటర్తో మిక్స్ చేసుకుని పలచగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఒక కప్పు షుగర్ వేసుకోండి. దీనిలో 3/4 వాటర్ పోసుకుని షుగర్ కరిగేంత వరకు స్టవ్ మీద ఉంచండి. షుగర్ కరుగుతుందండి. ఇప్పుడు ఇలా కరిగిపోయిన తర్వాత షుగర్లో బబుల్స్ లాగా వస్తాయి. ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు దీనిలో మనం ఇందాక మిక్స్ చేసుకున్న కార్న్ ఫ్లోర్ సిరప్ని ఇందులో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత అవి గడ్డలు కట్టకుండా కదుపుతూ ఉండాలి. కలుపుతూ ఉండండి. ఇలా కదుపుతూ ఉంటే ఇది చిక్కబడుతుందండి. అదిగో చిక్కబడిపోయింది. మనకి హల్వా తయారవుతుంది. ఇప్పుడు దీనిలో 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఇంకా ఎక్కువ వేసుకున్నా పర్లేదండి, ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు. నెయ్యి వేసుకున్న తర్వాత కలుపుకుంటూ తర్వాత ఒక 3 యాలకులు తీసుకుని పౌడర్ చేసుకుని వేసుకోండి. దీనిలో ఇలా కదుపుతూ ఉంటూ మళ్ళీ నెయ్యి వేసుకున్నాను నేను. ఇలా వేస్తూ ఉంటే హల్వాకి కొంచెం స్మూత్గా వస్తుందండి హల్వా. ఈ హల్వా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు జీడిపప్పుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని రోస్ట్ చేసుకుని వేసుకోండి. దీనిలో ఒకసారి వేసుకుని ఇలా కలుపుకోండి. కొంచెం చిక్కబడే వరకు ఉంచితే మనకి తినేటప్పుడు కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి రెడీ అయిపోయింది. ఇలా వదిలేస్తుంది కదా. ఇప్పుడు ఇది ఇలా కూడా తినేయచ్చు, లేదంటే పీసెస్ కింద కట్ చేసుకుని కూడా తినచ్చు. ఇప్పుడు దీని పీసెస్ కింద ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక ప్లేట్ తీసుకుని దానిలో నెయ్యిని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. నెయ్యికి ఇదంతా ఇలా స్ప్రెడ్ చేసుకుని నెయ్యి మనం చేసుకున్న హల్వాని దీంట్లో వేసుకోవాలి. ఇలాగా ఇదంతా వేసేసుకుని మొత్తం పక్కన ఉంచుకోండి. అది చల్లారేంత వరకు ఒక 15 మినిట్స్ వరకులో చల్లారిపోతుంది. చల్లారిన తర్వాత మనం పీసెస్ కట్ చేసుకోవాలి. చల్లారిపోయిందండి. చల్లారిపోయిందండి. ఇప్పుడు ఇలా వేరే ప్లేట్ తీసుకుని దాన్ని వెనక్కి ఇలా తిప్పుకుంటే అది ముక్క కాకుండా ముక్కలవ్వకుండా వస్తుంది. చూడండి, అదిగో రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం నైఫ్తో పీసెస్ కింద కట్ చేసుకుందాం. పీసెస్ కింద కట్ చేసుకున్నాము, రెడీ అయ్యింది బాంబే హల్వా. ఓకే బాయ్ ఫ్రెండ్స్.